ఈ మధ్య కాలంలో మీ ట్విట్టర్ హ్యాండిల్లో ఎక్కువ చూస్తుంటే సార్ యానిమల్ మీద ఎక్కువ పోస్టులు కనబడుతూ వచ్చినాయి మాకు. యాక్చువల్గా యానిమల్ని బాగా విపరీతంగా పొగిడారు మీరు, ఆయన ఏమైనా వచ్చినా కూడా ఇమ్యూనిటీ ఇస్తున్నారు యా మీకు. అంటే యానిమల్ ఎక్కడ కనెక్ట్ అయినా అంతగా కనెక్ట్ అవ్వడానికి ఐ థింక్ ఐ సెడ్ అంటే చాలా వెరీ అటెంప్ట్ ఒక ఒక ట్రెడిషనల్ టెంప్లెట్ అనేది బ్రేక్ చేశాడు సందీప్ బంగా. ఒక స్టోరీ నారేషన్ స్ట్రక్చరు, హీరో అంటే ఎలా ఉండాలి, సినిమా అంటే ఎంత లెంగ్త్ ఉండాలి, ఇలాంటివి అన్ని వేరియస్ థింగ్స్ బ్రేక్ చేశాడు. అందుకని నాకు చాలా విపరీతంగా నచ్చింది. అంటే దాంట్లో రెండు ఉన్నాయి, ఒకటి సెన్షువాలిటీ ఉంది అలాగే వైలెన్స్ ఉంది కదా, బాగా ఏ ఎలిమెంట్ మీకు? అది అలైన్మెంట్ చూడండి, నేను టోటల్ సినిమాని టోటాలిటీగా చూసాను. అది ఒకవేళ తెలుగులో అలాంటి సినిమాలు చేసే ఎవరన్నా ఉన్నారంటారా తెలుగు వరకు వచ్చేసరికి? ఐ డోంట్ మేబీ విజయ్ దేవరకొండ, మేబీ విజయ్ దేవరకొండ చేస్తుంటే కనుక అదే. అయితే సార్ మిమ్మల్ని ఎప్పుడు కూడా రాజమౌళి గారు ఇప్పటికీ స్టిల్ మొన్న యానిమల్ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు, అసలు తెలుగు సినిమాలో బ్యారియర్స్ ఇవన్నీ బ్రేక్ చేసి పడేసే డైరెక్టర్ ఎప్పుడో ఒకసారి వస్తారు, అప్పుడు ఆర్జీవి వచ్చారు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అని చెప్పి ఆయన మిమ్మల్ని స్ట్రైట్గానే పొగుడతారు, మీరు మాత్రం ఆయన్ని పొగిడేటప్పుడు కొంచెం ఇంకేం దానికి జోడించి పొగుడతారు సార్? రాజమౌళి రాజమౌళి గారు బాహుబలి టైంలో అప్పుడు కూడా యాక్చువల్గా ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లోనే ఒక ఇన్హెరెంట్ సర్కాజం ఉంటుంది, అర్థం చేసుకున్న వాళ్ళు అనుకుంటారు.